మేము కూడా మీకోసం ప్రతి దినం ప్రార్థిస్తున్నాం. We are praying for you daily. యేసు ప్రభు పాదాలు పట్టుకొని మీ కొరకు కన్నీరు కారుస్తున్నాను. By holding the feet of the Lord Jesus, I am shedding a tears for you. అందరు సిద్ధపడండి, పరిశుద్ధ గ్రంథం పట్టుకొని తలలు వంచి ప్రార్థించుకుందాం. Hold the Bible and let us prepare ourselves. Let's pray. అత్యంత కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మోస్ట్ గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత, స్తుతి స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావాలు యుగ యుగాలు చెందును గాక. వి ప్రైజ్ అండ్ అడోర్ యువర్ నేమ్ ఓ లార్డ్, ఆల్ ద గ్లోరీ టు యు లార్డ్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నా గొప్ప దేవుడా, ఆ గ్రేట్ గాడ్, ఈ యొక్క సమయమందు మా అందరి హృదయాలను తెరవండి ప్రభువా. లార్డ్, ఓపెన్ అవర్ హార్ట్స్ ఇన్ దిస్ టైం. సాతాను బంధకాలని మమ్మల్ని విడిపించు. లార్డ్, డెలివర్ us from the bonds of Satan. మా కావలసిన పరలోక వర్తమానము అందించండి ప్రభువా. గివ్ us the heavenly message which we needed. నీ ఆత్మ వర్షము నింపండి బిడ్డలను. Pour out your Holy Spirit upon us, O God. మీరు హృదయములోనికి రా ప్రభువా. Come to their hearts, O Lord. నీ ఆత్మను కుమ్మరించు నాయనా. Pour out your Spirit, O Lord. నీ వెలుగు నింపండి ప్రభువా. Fill them with your light. చీకటిని వారి గుంపాన్ని పట్టి పీడిస్తున్న అపవాది క్రియలు లయపరచండి. Lord, take away all the darkness and the Satan evil spirits from them. వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన హృదయం వీరికి దయచేయండి. Grant us the ears to hear, grant us the heart to understand. యేసు నామ అడుగుచున్నాము తండ్రి. In the name of Jesus we ask, O Father. Amen. Amen. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, ఈ రోజు మనం దేవుని వాక్యము ధ్యానించుకోబోతున్నాం. వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టుడే. మత్తయి సువార్త మరి 13వ అధ్యాయము మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం. వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 13. 45 మీరు తర్వాత దేవుని వాక్యం చదువుకోవచ్చు. యు కెన్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్వర్డ్స్. ఈ రోజు మంచి ముత్యము గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. టుడే వి ఆర్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ద గుడ్ పర్ల్. మంచి ముత్యము, ఈ రోజుల్లో ముత్యాలకు బాగా ప్రాముఖ్యత ఉన్నది. దిస్ డేస్ వి హావ్ ఎ గ్రేట్ వాల్యూ ఫర్ ద పర్ల్. ఈ ప్రపంచమంతా ప్రాముఖ్యత ఇచ్చేది మంచి ముత్యముల గురించి, ప్రియమైన దేవుని పిల్లారా. దిస్ హోల్ వరల్డ్ గివ్స్ ఇంపార్టెన్స్ ఫర్ ద గుడ్ పర్ల్స్. మంచి ముత్యము చాలా విలువగలది. ద గుడ్ పర్ల్ హస్ ఎ గ్రేట్ వాల్యూ ఫర్ ఇట్స్. మరి ముత్యములు దేనికి గుర్తట? వాట్ ఆర్ ద సైన్ ఫర్ ద పర్ల్? ఐశ్వర్యమున గుర్తు. ఇట్ ఇస్ ద సైన్ ఫర్ ద వెల్త్. మరి అందానికి, పవిత్రతకు, మరి పరలోక రాజ్యానికి గుర్తు. ఇట్ ఇస్ ఫర్ ద వెల్త్ అండ్ బ్యూటీ అండ్ ఫర్ ద హెవెన్ ఇట్ ఇస్ ఎ సైన్. పరలోక రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నాయి. ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ద హెవెన్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈ ముత్యాలు స్త్రీలు బాగా ఇష్టపడతారండి. ది విమెన్ లైక్ లాట్ దిస్ పర్ల్. లోకములో ఎన్నో రకాల ముత్యాలు ఉంటాయి. వి హావ్ ఎ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద పర్ల్స్ ఇన్ దిస్ వరల్డ్. చాలా రకాల ముత్యాలు లభిస్తూ ఉంటాయి. వి ఫైండ్ ఎ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద పర్ల్స్. అవును ప్రియమైన దేవుని పిల్ల. Yes, my dear children of God. అందులో కొన్ని మాత్రమే చాలా విలువైనవి. Only few pearls are very valuable. అందులో చాలా తక్కువతో ఇదిగో విలువైనగా ఎంచుకుంటారు. Some are very low valuable. అందుకోసానికే ముఖ్య ముత్యం ఎక్కడ ఉంటాది? వేర్ ద పర్ల్ విల్ బి దేర్. సముద్రములో మరి దొరుకుతాయి ప్రియమైన దేవుని పిల్లారా. వి ఫైండ్ ద పర్ల్స్ ఇన్ ద సీ. ముత్యం ఎలాగుంటదట? హౌ ద పర్ల్ ఇస్ మేడ్. గట్టిగాను నిగలిగలాడేదానిగా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ హార్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఈ ముత్యము ఇదిగో నత్త. It is from the nail. మెలకాస్ అనే జీవులో తయారవుతుంది. It is made from the creature మెలకాస్. ఈ నత్త మెలకాస్ అనే జీవులో తను తాను మంట పుట్టించే పదార్థం నుండి వెలువడుతుంది. The మెలకాస్ secretes a fluid to coat the irritant. ఈ జీవి తను తాను మంట పుచ్చిచ్చే పదార్థం నుండి కాపాడుకుంటకు స్రవించినప్పుడు ఏర్పడుతుంది. The layer upon layer of this coating is deposited on the irritant. ఇలా ఏర్పడేదే ముత్యము అంటారు. That piece made is called as a pearl.
మంట పుట్టించే పదార్థముల స్రవముల ద్వారా విత్ ఎ ఫ్లూయిడ్ అండ్ విత్ దట్ ఇరిటెంట్ ఆ పదార్థముల ద్వారా తన కొడుకు తన కొరకు కాపాడుకొనుటకు స్రవించినప్పుడు ఏర్పడుతుంది ఫ్రమ్ టు సేవ్ దట్ ఫ్రమ్ దట్ ఫ్లూయిడ్ ఇట్ ఇస్ ప్రొటెక్షన్ టేక్స్ ఎ ప్రొటెక్షన్ ఫ్రమ్ దట్ ఇట్ ఇస్ మేడ్ ఆ మంట పుట్టించే పదార్థాల ద్వారా ఏర్పడే ముత్యము దట్ ఇస్ మేడ్ త్రూ ద ఫ్లూయిడ్ ఆ మంట పుట్టించే పదార్థముల స్రవముల ద్వారా పొరలు పొరలుగా ఏర్పడుతుంది ఇట్ ఇస్ మేడ్ ఎ లేయర్ అపాన్ ఎ లేయర్ ఆఫ్ దట్ కోస్టింగ్ ఇస్ డిస్పోజ్డ్ ఇట్ పొరలు పొరలుగా కప్పబడుతుంది ఇట్ ఇస్ లేయర్ అపాన్ లేయర్ ఇట్ విల్ బి సేవ్డ్ కాబట్టి ముత్యము ఏర్పడటకు టు మేక్ ఎ పర్ల్ ఆ జీవి ఎంతో స్రవిస్తుంది ఇట్ ఇస్ రిలీజింగ్ ద లాట్ ఆఫ్ కెమికల్ ఇది మనుషులకు ఏ విధంగా రోగనిరోధక శక్తి లాంటిది ఇట్ ఇస్ లైక్ ఎ హ్యూమనిటీ పవర్ ఇన్ ద మెన్ ఏ విధంగానైతే మనుషుల శరీరంలోనికి మరి క్రీములు ప్రవేశించినప్పుడు వెన్ బ్యాక్టీరియా ఎంటర్ టు ద హ్యూమన్ బాడీ వాట్ని ఎదుర్కొంటకు పదార్థములను విడుదల చేస్తుందో యాస్ ఎ బాడీ రిలీజెస్ ద కెమికల్స్ టు ఫేస్ దోస్ బ్యాక్టీరియాస్ అదే రీతిగా ఈ జీవి కూడా తన్ను తాను మంట పుట్టించే పదార్థం నుండి కాపాడుకొనుటకు చేస్తుంది ఇన్ ద సేమ్ వే నీల్ ఆల్సో రిలీజెస్ ఇట్స్ కెమికల్స్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్రమ్ ద ఫ్లూయిడ్ ఈ ముత్యము పొరలు పొరలుగా అనేక రంగుల్లో ఏర్పడడంలో వెలువడే వేలను కలిగి ఉంటుంది దిస్ పర్ల్ ఇస్ మేడ్ ఎ లేయర్ అపాన్ ఎ లేయర్ ఆఫ్ దిస్ కోస్ట్ ఇస్ డిస్పోజ్డ్ ఇట్ అందుకోసానికి యేసు ప్రభు వారు కూడా దట్స్ వై ఈవెన్ జీసస్ క్రైస్ట్ ఆల్సో మంచి ముత్యం గురించి ఉపమానం చెప్పడంలో చాలా అర్థమైనది దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్ జీసస్ సెడ్ అబౌట్ ఎ గుడ్ పర్ల్ పారబుల్ ఎందుకంటే ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఎందుకంటే మంచి ముత్యాలను సముద్రపు లోతు నుండి బయటికి తీసుకొని వస్తారు ఫ్రమ్ ద సీ దే విల్ బ్రింగ్ అవుట్ ద గుడ్ పర్ల్స్ ఆ దినాలలో సముద్రపు లోతునికి వెళ్ళాలంటే టు గో ఇంటు ద డెప్త్ ఆఫ్ ద సీ ఎంతో కష్టమో మనకు తెలుసు వి నో దట్ హౌ హార్డ్ ఇస్ టు గో టు డెప్త్ ఆఫ్ ద సీ యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోక రాజ్యంలో ఒక మంచి ముత్యంతో పోలుస్తున్నాడు ఈవెన్ ఇస్ కంపేర్స్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఎ గుడ్ పర్ల్ హల్లెలూయా హల్లెలూయా అందుకో పరలోక రాజ్యంలో దట్స్ వై ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ నూతన యెరూషలేము గురించి హి స్పీక్స్ అబౌట్ ఎ న్యూ జెరూసలేం 12 గుమ్మములు 12 డోర్స్ 12 రకములైన ముత్యాలతో ఉన్నది విత్ 12 గేట్స్ వేర్ 12 పర్ల్స్ దేంతో ఉన్నాయట విచ్ వాట్ వర్ దేర్ 12 రకాల ముత్యాలతో ఉన్నది దే వేర్ విత్ 12 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద పర్ల్స్ ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది ఈచ్ ఆఫ్ ద గేట్ మేడ్ ఆఫ్ అ సింగిల్ పర్ల్ అందుకోసానికి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 20వ వచనంలో మనం దేవుని వాక్యం ఉన్నది లెట్ us read from the book of revelation chapter 20 verse 21 దాని 12 గుమ్మములు 12 ముత్యాలు and the 12 gates were the 12 pearls okokka gummamu okokka mutyamuto kattabadi unnadi each of the gate made of the single pearl patnapur rajya vidhi shuddha suvarnamayana swartikamunto poli unnadi priyamaina swartikamunu poli unnadi and the street of the city was pure gold transparent as a glass avunu priyamaina devunu bidlara yes my dear children of god tadara paraloka rajyam kuda even the kingdom of heaven also velakattalini pranthamuga pattanamuga manaku kanabadutunnadi we cannot pay off for that kingdom of heaven oka mutyamu enta karidu untundo how valuable is a one pearl is alage మరి ప్రియమైన దేవుని పిల్లలారా మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అలాంటిది ఒక గుమ్మము ముత్యంతో కట్టబడి ఉన్నది ఈవెన్ వన్ గేట్ ఇస్ మేడ్ విత్ దట్ పర్ల్ అంటే దాని వేల మనము చెప్పగలమా కెన్ వి డిస్క్రైబ్ ఇట్స్ వాల్యూ మనం కట్టగలమా విల్ ఏబుల్ టు బిల్డ్ అప్ అవును ప్రియమైన దేవుని పిల్లారా yes my dear children of god లోకములో మనం ఏం చేయాలట ఇన్ దిస్ వరల్డ్ వాట్ వి సపోజ్ టు డు ఆ ముత్యాలతో విత్ దట్ పర్ల్స్ కట్టబడిన ద విచ్ ఇస్ బిల్డ్ ఆ 12 గుమ్మాల్లో ఆ పరలోక పట్టణంలో యేసయ్యను మనం వెతకాలంటే టు ఫైండ్ ద జీసస్ క్రైస్ట్ ఇన్ ద హెవెన్ మనముడి లోకంలో మంచి ముత్యాలలాగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లారా ఈవెన్ వి ఆల్సో మస్ట్ బి యాస్ ఎ గుడ్ పర్ల్ ఇన్ దిస్ వరల్డ్ మంచి ముత్యాన్ని మనం కనుక్కోవాలి వి హావ్ టు ఫైండ్ ద గుడ్ పర్ల్ ఇన్ దిస్ వరల్డ్ అవును ప్రియమైన దేవుని పిల్లారా yes my dear children of god ఈ రోజుల్లో యేసు ప్రభు అదే చెప్తున్నాడు these days that's what jesus says మనుషులు ఏం చేయట్లేదట what the people are not doing మంచి
ముత్యాలైన వాక్యమును హృదయంలో చేర్చుకోవట్లే. దే ఆర్ నాట్ రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ సైన్ ఆఫ్ అ పర్ల్. మనుషులు ఎలాగున్నారు? హౌ ద పీపుల్ వేర్ దేర్. ఏమి తిందుమా? వాట్ వి ఈట్. ఏమి తాగుదుమా? వాట్ వి డ్రింక్. ఏమి ధరించుకుందుమా? వాట్ టు వేర్. అని ప్రియమైన దేవుని పిల్లలారా, my dear children of God, ఇదిగో చింతిస్తున్నారు. They are worried a lot. యేసు ప్రభు ఏమన్నాడు? What Jesus said, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమని చింతపడకూడదు అని వాక్యంలో ఉన్నది. The word of God says, do not be worried about what to drink and what to eat and what to wear. మనుషుడు వీటి కొరకు వెతుకుతున్నాడు. The men are searching for them. దేని గురించి వెతుకుతున్నాడు? For what they were searching. వస్త్రముల గురించి వెతుకుతున్నాడు. They are searching for the garments. తిండి కొరకు వెతుకుతున్నాడు. For the food they were searching. లోక సంపద కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. For this worldly wealth is trying in many ways. దాని ప్రభేం అన్నాడు. But what Lord said, మనము ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెదకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. But we first seek the kingdom of God and his righteousness, my dear children of God. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో, the gospel of Matthew chapter 6 verse 33, మీరు ఆయన రాజ్యము నీతిని వెదుకుడి, but seek first the kingdom of God and his righteousness, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని వాక్యములో ఉన్నది. And all these things will be added to you, the word of God says. అవును ప్రియమైన దేవుని పిల్లలారా. Yes, my dear children of God. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, when we see in the book of Revelation chapter 11 verse 6, ఈ లోకములో, in this world, ఒకొక్క తరములో, in a one generation, ఒకానొక్క రాజ్యములో ప్రచురములోనికి వస్తున్నాయి. One of the kingdoms are coming into the light. ఐగుప్తు రాజ్యము, Egypt kingdom, అర్షుల యొక్క రాజ్యము, ఇది అసిరియన్స్ కింగ్డమ్, బబులోను యొక్క రాజ్యము, గ్రేట్ బాబిలోన్, గ్రీకుల రాజ్యము, గ్రీక్ కింగ్డమ్, రోమీల రాజ్యము, రోమన్ ఎంపైర్, బబులోను రాజ్యము, కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్. ఈ రాజ్యములన్నీ అంతమైపోబోతున్నవి. ఆల్ దీస్ కింగ్డమ్స్ వేర్ గోయింగ్ టు డిస్ట్రాయ్. ఈ లోక రాజ్యాలను దేవుడు అంతం చేయబోతున్నాడు. గాడ్ ఇస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. గని క్రీస్తు రాజ్యం ఈ లోకానికి రాబోతున్నది. బట్ ద కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్ ఇస్ గోయింగ్ టు కమ్ టు దిస్ వరల్డ్. ఈ లోకములో రాజ్యాలు పోతాయి. ఇన్ దిస్ వరల్డ్ ఆల్ ద కింగ్డమ్స్ విల్ బి డిస్ట్రాయ్డ్. ఇదిగో ఎవరు లోకానుసారంగా జీవిస్తారో, హూఎవర్ వాక్స్ ఇన్ ద వే ఆఫ్ దిస్ వరల్డ్, అందరు నశించిపోతారు ప్రియమైన దేవుని పిల్లలారా. All of them will be destroyed, my dear children of God. దేవుని రాజ్యము నిరంతరం నిలుస్తాది. The kingdom of God will stand forever and ever. హల్లెలూయా. హల్లెలూయా. మనం అందరం ఏం చేయాలట? What we supposed to do? యేసు ప్రభు రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. We all must prepare for the sake of the kingdom of Christ. అంటే ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెదకాలి. Which means we have to seek his kingdom and his righteousness. మనం ఆయనను కలిగి జీవించాలి. We must have him and live. అందుకోసానికే ప్రకటన గ్రంథం 11:6 లో చూసినట్లయితే, when we see in the book of Revelation chapter 11 verse 6, పరలోకమును అందులో ఉన్న వాటిని, in the heaven and whatever is in the heaven, భూమి అందులో ఉన్న వాటిని, whatever on the earth, సముద్రములో అందులో ఉన్న వాటిని సృష్టించి, he has created whatever in the sea, యుగ యుగములు జీవించున్నవాడు తోడని ఒట్టు పెట్టుకొని, as a making a promise with the one who is living forever and ever, ఇక ఆలస్యముండదు గాని, there will be no late again. అందుకోసానికి పేతురు రాసిన 2వ పత్రిక 1:11 వచనాలు మీరు చదువుకోవచ్చు. 1:11 వచనం చదువుకోవచ్చు. You can read from the letter of Peter chapter 1 verse 11. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే, if you are the people doing such things, ఇప్పుడు త్రొట్టిల్లర్ అనే వాక్యం ఉన్నది. If you are not fallen, you will not be fallen, the word of God says. అలాగైతే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడి ఉన్నది. There will be a richly provided for you an entrance into the eternal kingdom of our Lord and Savior Jesus Christ. ఈ లోక రాజ్యాలన్నీ నాశనమైపోతాయి. All these kingdoms of this world will be destroyed. అవును ప్రియమైన దేవుని పిల్లలారా. Yes, my dear children of God. మనం ఏమగా, దేవుని రాజ్యము శాశ్వతమైనది. The kingdom of God is eternal. అది కదిలించబడనిది. It was shaken. కనుక మనము ఆ రాజ్యాన్ని ప్రతి ఒక్కరు వెదకాలి. దట్స్ వై ఎవరీవన్ మస్ట్ సర్చ్ ఫర్ దట్ కింగ్డమ్. దేవుడు ఏం చెప్తున్నాడు? వాట్ గాడ్ సేస్, ప్రతి మనిషి దేవుని రాజ్యాన్ని వెదకాలి. ఎవరీ మ్యాన్ షుడ్ సర్చ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనుషులు వెదకట్లే. ద పీపుల్ ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ దట్. ఏం చేస్తున్నారు మనుషులు? వాట్ ద పీపుల్ వర్ డూయింగ్. ఎక్కడ ప్లాట్లు దొరుకుతాయా? ఎక్కడ భూమి దొరుకుతాదా? వేర్ విల్ ఫైండ్ ద ల్యాండ్? ఎక్కడ ఇల్లు దొరుకుతాదా? వేర్ విల్ ఫైండ్ ద హౌస్? ఎక్కడ మంచి సంబంధం దొరుకుతాదా? వేర్ విల్ హావ్ ఎ గుడ్ మ్యాచ్? ఎక్కడ చదివేయాలి మా పిల్లల్ని? వేర్ వి హావ్ టు ఎడ్యుకేట్
educate our children? ఏ దేశానికి మా పిల్లల్ని పంపించాలి? To which country we shall send our children? ఎక్కడ వ్యాపారం చేయాలి? Where should make a business? ఎక్కడ డబ్బు సంపాదించాలి? Where we have to earn money? అవును ప్రియమైన దేవుని పిల్లారా. Yes, my dear children of God. కరోనా జబ్బుచ్చి చచ్చిపోయినప్పుడు మాత్రం అంటున్నారు. When they were infected by corona and died. ఆమె ఎత్తుకొని పోయిందాయి అన్న డబ్బు? Did she carried any money with her? పలాయన చనిపోయాడు. So and so died. కోట్లు తీసుకుపోయాడా? Did she take any crores of లక్షలు తీసుకుపోయాడా? He takes a lakhs of ఆయనతో ఏమి పోలేదు అంటారు. Nothing has taken, the people says. మరి ఆ డబ్బు దేవుని కొరకు ఖర్చు పెట్టు చూద్దాం. Let's spend that money for the sake of God. ఆ డబ్బు సేవ కొరకు ఉపయోగించు. Let's use for the service of the Lord. మనుషులు వదిలిపెట్టరు ప్రియమైన దేవుని పిల్లారా. The people will not leave, my dear children of God. అందుకోసానికే పరలోక రాజ్యాన్ని ప్రతి ఒక్కరు వెదకాలి. That's why everyone should search for the kingdom of heaven. అందుకోసానికే యేసు ప్రభు ఏమన్నాడు? That's why what Jesus Christ said. యేసు ప్రభువారు ఒక వర్తకుంతో పోల్చాడు దేవుని పరలోక రాజ్యం. The kingdom of heaven is compared with a merchant. అవును ప్రియమైన దేవుని పిల్లారా. Yes, my dear children of God. అలాగే పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేవాడు, the one who earns the kingdom of heaven, విరామము లేకుండా, without rest, తను తాను సంపాదించుకోవాలనుకున్న దాన్ని, the one he wanted to earn, వెదకాలే ప్రియమైన దేవుని పిల్లారా. He has to find, my dear children of God. మనం అందుకోసానికి దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నది? That's why what is the word of God says. మనం విరామం లేకుండా ఇదిగో ప్రార్థన చేయాలి. Without rest we have to pray. నీకు పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నదా? Do you want to enter into the kingdom of God? ఈ లోకములో ఉన్న శరీరాశను, the things of this world, netrashanu, the flesh of this world, jeevapadammanu vidichipetti, leaving all of this wealth of this world, aina rajyanni vedakale priyamaina devunu pillara, we must find his kingdom of God, my dear children of God. Idigo devunu vakyam em selvisthunadi? What does the word of God says here? Ee prapanchamulo, in this world, pedda pedda vyaparalu chesevaru, the people who make a business, chaala takkuvaga nidra pothar priyamaina devunu pillara, they will have a very less sleep. వాళ్ళ మనసులో ఏముంటది? What do they have in their heart? రేపు ఏ విధంగా వ్యాపారం చేయాలి? How we have to make a business tomorrow? ఎంత డబ్బు సంపాదించాలి? How much we have to earn? ఈ పెట్టుబడి ఇందులో పెడితే నాకు ఎంత డబ్బు వస్తుంది? If I invest this much, how much I'll gain? ఎంత నష్టం వస్తుంది? How much I will ఎంత లాభం వస్తుంది? How much I get a profit? ఈ మనసంతా వాళ్ళకు వ్యాపారమే తిరుగుతుంటది ప్రియమైన దేవుని పిల్లలారా. The whole mind of there is a filled with a business. అవును ప్రియమైన దేవుని పిల్లలారా. Yes, my dear children of God. ఈ ప్రపంచమంతా పెద్ద పెద్ద వ్యాపారాలు, all this world is filled with a great business. చాలా తక్కువ నిద్రపోతారు. The people who make a business, they sleep very less. వాళ్ళు ఎక్కువ పని చేస్తారు. They work hard. మనం కూడా, we also. ఇదిగో ప్రియమైన దేవుని పిల్లలారా, my dear children of God. మనం ఆత్మలను సంపాదించాలంటే, to earn the souls, మనం కూడా ఎక్కువ సేవకులమైన మనం, as we are the servants of God. సేవకులమైన మనం, as we were servants of God. విశ్వాసులమైన మనం, as we are faithful of God. ఇక్కడ దేవుడు వ్యాపారం చేయమన్నట్లే, yeah, God is not asking us to make a business. అనేక ఆత్మలను సంపాదించమని చెప్తున్నాడు. He is telling us to earn many souls. అవును ప్రియమైన దేవుని పిల్లారా. Yes, my dear children of God. ఎందుకంటే వారు గొప్ప పేరు కలిగి జీవించాలని వ్యాపారవేత్తలు, the businessman wanted to have a great fame and name. ఐశ్వర్యవంతులుగా మరి ఐశ్వర్యం సంపాదించాలని వారి కోరిక. They had a desire of earning a wealth and to become a rich. ఈ ప్రపంచంలోనే గొప్ప ధనవంతుని కావాలి. He wanted to become a richest person in this world. గొప్ప ధనవంతురాలను కావాలి. I want to become a big, గొప్ప వ్యాపారం చేయాలి. I want to make a lot of business. నా పేరు గిన్నిస్ బుక్ లెక్కాలి. My name should be in a book of Guinness. ఈ ప్రపంచంలందరికన్నా నేనే గొప్పవని కావాలని. I must be a great person in this world. అవును ప్రియమైన దేవుని పిల్లారా. Yes, my dear children of God. నేను మొట్టమొదట ధనవంతుని స్థానాన్ని సంపాదించుకోవాలని. I wanted to be a first richest person in this world. వారి విధంగా శ్రమ పడుతూ ఉంటారు ప్రియమైన దేవుని పిల్లలారా. In this way they work hard, my dear children of God. అవును మనం వచ్చే భాగం మిగతా భాగం వచ్చే వారం చెప్పుకుందాం. Let us have a next part the next week. తలలు వంచండి. Let's bow down our heads. ప్రార్థించుకుందాం. Let's pray. ఇక్కడ మనం తల మీ రోగం దగ్గర చేయి పెట్టుకోండి. Put your hand at your disease. అవును ప్రియమైన దేవుని పిల్లారా. Yes, my dear children of God. దేవుని రాజ్యం శాశ్వతమైనది. The kingdom of God is forever. అది ఎవ్వరు కదిలించలేరు. No one can shake it. ఆ రాజ్యాన్ని ఈరోజు నువ్వు వెదుకు. Today you find for that kingdom. ఈరోజు వెదుకు. Today search for it. వెదకాలంటే నీలో ఉన్న
పాపాన్ని దేవుని దగ్గర విడిచిపెట్టు. If you want search for it, leave your sin. పశ్చాత్తాపపడు. Today repent yourself. యేసు ప్రభువా, ఓ జీసస్ క్రైస్ట్, నేను ఇంతకాలం లోకంలో జీవించాను. How many days you have lived in this world? నాకు ఒక మంచి ముత్యం కావాలి. Lord, I need a good pearl for me. యేసయ్యా, ఓ జీసస్, ఆ ముత్యం కొరకు. For that pearl. నా జీవితాన్ని My life. విడిచిపెడుతున్నాను. I am leaving it. నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నాను. My sinful life I am leaving. కృపా కనికరం కలిగిన మా దేవా, మర్సిఫుల్ అండ్ గ్రేస్ఫుల్ ఆర్ గాడ్, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది కృతజ్ఞత స్తుతి స్తోత్రం కలుగును గాక. వి ప్రైస్ అండ్ థాంక్ యువర్ నేమ్ ఓ లార్డ్ గాడ్. ఈ యొక్క నాయనా, మేమందరం నీ పాదం దగ్గరికి వచ్చాము. వి ఆల్ కేమ్ టు యువర్ ఫీట్ ఓ లార్డ్. ఒక మంచి ముత్యం లాగా వీరు జీవించడానికి సహాయం చేయండి. లార్డ్ హెల్ప్ దెం టు లీవ్ యాస్ ఎ గుడ్ పర్ల్. ఒకడు ముత్యం కావాలన్నప్పుడు వెన్ వన్ పర్సన్ వాంట్ తనకున్నదంతా ఖర్చు పెట్టాడు. హి హస్ స్పెంట్ వాట్ ఎవర్ హి హాడ్. అయ్యా ఓ లార్డ్, ఇదిగో మరి ఇదిగో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు కూడా, ఆల్ దోస్ ఆర్ హియర్ ఓ లార్డ్. ఇప్పుడు మేము పరలోక రాజ్యం పోవాలంటే ఇఫ్ యు వాంట్ టు గో టు ద కింగ్డమ్, మేము ఏమీ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ప్రభువా. వి నో నీడ్ టు స్పెండ్ ఎనీథింగ్. మీరే మమ్మల్ని వెలనిచ్చి కొన్నారు గనుక, because you have given us the value, memu em tinduma em taaguduma emi darinchukundam ani aalochinchakunda, we should not think what we wear, what to eat, and nee rajyanni neethini vedakale prabhu. Lord, we must search for your kingdom and your righteousness. Entha mandi karyakramam chustunnaru, all those who are watching this program, varandar midani aatmanu kumarinchandi, pour out your spirit on them, oh Lord, kumarinchandi prabhu, pour out your spirit, oh Lord, kumarinchandi prabhu, pour out your spirit, oh Lord, kumarinchandi prabhu, pour out your spirit, oh Lord, varni samasta paapamula nundi, from all their sin, rogamala nundi, from their disease, duratma shaktulu nundi, from the evil powers, satanu shaktulu vidipinchandi, from the demons powers, deliver them, oh Lord, maa goppa deva, our great God, lokamanta sampadinchukoni, as we earn all this world, atmanu kolipothe, if you lose our soul, emi prayojanam annavu, what is the benefit you said, atmaku baduluga, what we can give, emi yegala annavu prabhu, what we can give you back, memandaram ni atmanu galigi jeevinchataku, Lord, we must have your soul and live, nee rajyam కొరకు మేము, ఫర్ యువర్ కింగ్డమ్, శ్రమ పడుటకు, టు మేక్ హార్డ్, ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని, ఆల్ దోస్ హు హర్డ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్, మీ ఆత్మ చేత నింపండి ప్రభువా, ఫిల్ దెం విత్ యువర్ స్పిరిట్, ఓ లార్డ్. కొంతమంది క్యాన్సర్ తో ఉన్నారు, సమ్ ఆర్ విత్ క్యాన్సర్, కొంతమంది గుండె జబ్బుతో ఉన్నారు, సమ్ ఆర్ విత్ హార్ట్ డిసీజ్, కొంతమంది లివర్ జబ్బుతో ఉన్నారు, సమ్ ఆర్ విత్ లివర్ డిసీజ్, కొంతమంది ఇదిగో మూత్రపిండాల సమస్య ఉన్నారు, సమ్ ఆర్ విత్ కిడ్నీ ప్రాబ్లమ్, కొంతమంది కాళ్ళ నొప్పులతో ఉన్నారు, సమ్ ఆర్ విత్ లెగ్ పెయిన్, కొంతమంది తలనొప్పితో ఉన్నారు, సమ్ ఆర్ విత్ హెడేక్, కొంతమంది థైరాయిడ్ తో ఉన్నారు, సమ్ ఆర్ విత్ థైరాయిడ్, కొంతమంది బీపీ షుగర్ తో ఉన్నారు, సమ్ ఆర్ విత్ బీపీ అండ్ షుగర్, పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు నడుస్తున్నారు, సమ్ ఆర్ క్రైయింగ్ ఫర్ ద చిల్డ్రన్ మ్యారేజ్, సమ్ ఆర్ తాగుబోతులుగా జీవించే వారు ఉన్నారు, సమ్ ఆర్ లివింగ్ లైక్ ఎ డ్రంకర్, యేసయ్యా, ఓ జీసస్, మీరందర్ని వైపు తిప్పండి, లెట్ టర్న్ ఆల్ ఆఫ్ దెం టువర్డ్స్ యు, మీ ఆత్మను కుమ్మరించండి, పోర్ అవుట్ యువర్ స్పిరిట్, కుమ్మరించండి ప్రభు, 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 పోర్ అవుట్ యువర్ స్పిరిట్, మీ ఆత్మ వర్షం బిడ్ల మీద నింపండి ప్రభు, ఫిల్ దెం విత్ యువర్ స్పిరిట్, మీ గాయపడిన హస్తంతో, విత్ యువర్ వూండెడ్ హ్యాండ్, తాకండి ప్రభు, టచ్ దెం, విడిపించండి, డెలివర్ దెం, సాతాను బంధకాలను విడిపించండి, ద బాండ్స్ ఆఫ్ సాతన్ డెలివర్ దెం, ఆత్మ కార్యం దయచేయండి, గ్రాంట్ ది స్పిరిచువల్ థింగ్స్, యేసు నామ అడుగుచున్నాం తండ్రి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి ఆస్క్ ఓ ఫాదర్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సమాధానం నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు సదాతోడైనను గాక, ఆమేన్.